దేవుని నామమున మీ అందరికీ శుభములు పాస్కా ఆయత్తకాల కాల నాలుగవ సోమవారము ఇక ఏడ్పులు కానీ సహాయం కొరకు అంగలార్పులు గాని వినిపింపవు మొదటి పట్టణము యశయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు యశయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు ఇదిగో నేను నూతన దివిని నూతన భూవిని సృజింతును పూర్వ సంఘటనలను ఇంకెవ్వరును జ్ఞప్తికి తెచ్చుకొనరు నేను సృజింపబోవు వాణిని గాంచి మీరు సదా ఆనందింపుడు నేను కలిగింపబోవు ఎరుచలేము సంతసముతో నిండియుండును ఆ నగర పౌరులు ఆనందముతో అలరారుదురు నేను కూడా ఎరుసలేమును చూచి ఆనందింతును నా ప్రజలను గాంచి హర్షింతును ఆ పట్టణమున ఇక ఏడ్పులు గాని సహాయము కొరకు అంగలార్పులు కానీ వినిపింపవు శిశువులకు బాల్య మరణములుండవు వృద్ధులు నిండు జీవితము జీవింతురు ప్రతివాడు నూరేండ్లు జీవించి గాని కన్నుమూయడు నూరేండ్లు రాకమునుపే చనిపోవుట శాపముగా ఎంచబడును ప్రజలు ఇండ్లు కట్టుకొని వానిలో వసింతురు ద్రాక్ష తోటలు నాటుకొని వాని ఫలములు ఆరగింతురు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభు నీవు నన్ను విపత్తు నుండి తప్పించితివి కనుక నేను నిన్ను స్థుతింతును ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము నలభై మూడవ వచనము నుండి యాభై నాలుగవ వచనము వరకు రెండు దినములైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలియాకు వెళ్ళెను ఏలైన ప్రవక్త తన మాతృభూమిలు ఆదరించబడని ఆయన స్వయముగా పలికెను యేసు గలిలియాకు వెళ్ళినప్పుడు అచ్చటి ప్రజలు ఆయనను ఆహ్వానించిరి ఏలైన పాస్కా పండుగ సందర్భమున గలిలియా నివాసులు ఎరుషులేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూచిరి అంతట ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చిన గలిలియాలోని కానాను అను పల్లెకు మరలా వచ్చెను కఫర్నాములు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండెను అతని కుమారుడు రోగముతో పడి ఉండెను యేసు యూదయా నుండి గలిలియాకు తిరిగి వచ్చెనని విని ఆ ఉద్యోగి ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రాణ సంకటములో ఉన్న తన కుమారుని ఆయన వచ్చి స్వస్థపరపవలసినదిగా ప్రార్థించెను మీరు సూచనలు మహత్కార్యములు చూచిననే తప్ప విశ్వసింపురు అని యేసు పలికెను ప్రభు నా కుమారుడు చనిపోకముందే రండు అని ఆ ఉద్యోగి వేడుకొనెను నీవు వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని యేసు అతనితో చెప్పెను అతడు మాటను నమ్మి తిరిగిపోయెను మార్గమధ్యమున అతని సేవకులు ఎదురై నీ కుమారుడు స్వస్థతుడైనాడు అని చెప్పిరి ఏ గంట నుండి బాలునికి ఆరోగ్యము చెక్కబడసాగినది అని అతడు సేవకులను అడుగగా నిన్న మధ్యాహ్నము ఒంటి గంటకు జ్వరము విడిచినప్పటి నుండి అని వారు చెప్పిరి నీ కుమారుడు జీవించును అని యేసు తనతో చెప్పిన గంట అదియేనని అతడు గ్రహించెను కనుక ఆ ఉద్యోగియు అతని కుటుంబమును యేసును విశ్వసించిరి ఇది యేసు యూదయా నుండి గలిలియాకు వచ్చి చేసిన రెండవ అద్భుతము ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక